సుగుణాల సిరి ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం పాలతో ఎంత అందంగా తయారవ్వచ్చో తెలుసుకుందాం. ముందుగా పాలని ఇలా రాసుకుందాం, ఇలా రాసుకొని ఫస్ట్ అలా మసాజ్ చేద్దాం. అలా మసాజ్ చేస్తే కొంచెం లోపలికి పాలు స్కిన్ లోపలికి వెళ్తుంది. ఆ తర్వాత ఒక 2-3 మినిట్స్ డ్రై అయ్యాక చూపిస్తాం. ఈలోపు మనం పాలలో ఉపయోగాలు తెలుసుకుందాం. ఈ పాలతో మనం ఎంత అందంగా తయారవ్వచ్చు అంటే, ఎలాంటి కెమికల్స్ లేకుండా, ఎన్నో కెమికల్స్ ఉన్న బ్యూటీ క్రీమ్స్ మనం వాడుతుంటాము ఫెయిర్నెస్ కోసం, గ్లో కోసం, ఫ్రెష్నెస్ కోసం. అలాంటి ఏం అవసరం లేకుండా ఈ పాలతో మనం రోజు ఇలా చేసుకుంటే చాలు. ఈ పాలల్లో చాలా మంచి విటమిన్స్ ఉన్నాయి. విటమిన్ ఏ, డి, B12, బయోటిన్, చాలా విటమిన్స్ ఉన్నాయి. ఈ బయోటిన్ని బ్యూటీ విటమిన్ అంటారు. ఎందుకంటే ఈ బయోటిన్ మన బాడీ మీద ఒక పాలిషింగ్ ఎఫెక్ట్ని చూపించింది. బయోటిన్ ఎగ్స్లో కూడా ఉంటుంది, ఎగ్స్లో తర్వాత పాలలో ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు చూసారా, ఇదంతా బాగా అబ్జార్బ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని కొంచెం బాగా గట్టిగా ఇలా రబ్ చేసుకుందాం. అలా రబ్ చేస్తే చూసారా, మొత్తం అంతా స్కిన్ డెడ్ స్కిన్ సెల్స్ అంతా ఎలా వస్తున్నాయో. అండ్ ఇంకా ఈ పాలల్లో ఈ డి విటమిన్ వల్ల మన బాడీకి చాలా మంచిది. ముడతలు రానియదు ఫస్ట్, మొటిమలు వాటి వల్ల వచ్చే మచ్చల్ని తగ్గించింది. అండ్ ఇది B12 విటమిన్ వల్ల సహజ సిద్ధ క్లెన్జర్ లాగా, అంటే న్యాచురల్ క్లెన్జర్ లాగా పనికొచ్చింది. మనం ఎంతెంతో మనీ పెట్టి కొనేదానికంటే ఇది న్యాచురల్గా ఇంట్లో క్లెన్జర్లా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇది పచ్చి పాలు మాత్రమే యూజ్ చేయాలి, కాచిన పాలు మాత్రం అస్సలు యూజ్ చేయకూడదు. ఎందుకంటే కాచిన పాలలో ఇప్పుడు నేను చెప్పిన విటమిన్స్ ఏవి ఉండవు. కాచిన పాలలో నేను చెప్పిన విటమిన్స్ అన్నీ సగానికి సగం అన్నీ పోతాయి, కాబట్టి మీకు అంత ఎఫెక్ట్ తెలియదు. కాబట్టి మీరు పచ్చి పాలను మాత్రమే యూజ్ చేయాలి. అది కూడా ప్యాకెట్ పాలు కాదు. ప్యాకెట్ పాలు ఆల్రెడీ వాళ్ళు ఒకసారి పాశ్చరైజ్ చేయడం వల్ల అన్ని విటమిన్స్ అన్నీ దాదాపుగా బ్యాక్టీరియాతో పాటు కొన్ని విటమిన్స్ కూడా ఆటోమేటిక్గా పోతాయి. చూసారా ఎలా పడ్డాయో మొత్తం కింద డెడ్ స్కిన్ సెల్స్ అన్నీ, మురికి డెడ్ స్కిన్ సెల్స్ అన్నీ. చూసారా ఎలా మొత్తం మురికి డెడ్ స్కిన్ సెల్స్ అన్నీ ఎలా పడిపోయాయో. ఫస్ట్ టైం చేసుకునేటప్పుడు మనం ఇలానే చేసుకోవాలి, గట్టిగా ఇలా రబ్ చేసుకొని. ఎందుకంటే మన బాడీ మీద ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ అన్నీ పోయి మన బాడీ మంచి మెరుపును సంతరించుకోవాలంటే ఇలానే చేయాలి. ఆ తర్వాత ఇలా ఓన్లీ వీక్లీ ట్వైస్ మాత్రమే చేయాలి, ఓన్లీ వన్స్ ఆర్ ట్వైస్. ఎందుకంటే ఇలా గట్టిగా రబ్ చేయడం వల్ల స్కిన్ ఎలాస్టిసిటీ పోతుంది. ఇది మీరు సేమ్ ఇలాగే ఫేస్కి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఫేస్కి మాత్రం ఇలా రబ్ చేయకూడదు, ఎందుకంటే ఫేస్కి ఇలా కాటన్ ఇలా ముంచుకొని జస్ట్ అలా కొంచెం అలా అప్లై చేసుకొని ఇలా మసాజ్ చేయాలి. అలా మసాజ్ చేస్తే ఏమవుతుందంటే, ఇది ఈ పాలు లోపల స్కిన్లోని పోర్స్లోకి వెళ్ళి లోపల ఉన్న ఇంప్యూరిటీస్ అన్నీ బయటికి పంపించేస్తుంది. ఆ తర్వాత ఒక డ్రై కాటన్ తీసుకొని ఇలా రుద్దేసుకుంటే చాలు. ఫేస్కి మాత్రం ఇలా చేయండి. చూసారా మురికి ఎలా వచ్చేస్తుందో. ఎందుకంటే ఫేస్కి అలా రబ్ చేస్తే ఫేస్ మీద ముడతలు వచ్చేస్తాయి. చూసారా ఎలా మురికి వచ్చేసిందో. ఇలా ఫేస్కి కూడా అలాగా రబ్ చేసుకోవాలి. ఇలా రోజు మార్చి రోజు చేసుకోవచ్చు. రోజు మార్చి రోజు కాటన్ బాల్తో చేసుకోండి. వీక్లీ వన్స్ మాత్రం ఇలా గట్టిగా ఇలా రబ్ చేసుకోండి. ఎందుకంటే వీక్లీ వన్స్ అంటే డెడ్ స్కిన్ సెల్స్ ఇంకా పొల్యూటెంట్స్ అవన్నీ మన స్కిన్లో ఉండిపోతాయి, కాబట్టి ఇలా చేసుకోండి. ఇలా వారానికి 2 సార్లు ఇలా చేసుకుంటే అసలు మీ స్కిన్ అసలు బేబీ స్కిన్లా అయిపోతుంది. ఎలాంటి ముడతలు మచ్చలు లేకుండా అసలు నీట్గా క్లియర్గా ఉంటుంది. మా మమ్మీ అలాగే చేసేవాళ్ళంట చిన్నప్పుడు, ఇప్పుడు అది మాకు నేర్పిస్తున్నారు.
ఇప్పుడు కూడా మా మమ్మీ అలానే సేమ్ చిన్నపిల్లలానే ఉంటారు. ఇప్పుడు మాతో మా కాలేజ్కి అలా వచ్చినప్పుడు మా మమ్మీని చూసి, ఏం మీ మీ సిస్టరా అని అడుగుతారు మా ఫ్రెండ్స్. అసలు మా అమ్మ మా పిన్ని వాళ్ళు అయితే మీ సంతూర్ మమ్మీ ఏం చేస్తుంది అంటారు ఫోన్ చేసినప్పుడు. అంటే పాలల్లో అన్ని ఉపయోగాలు ఉన్నాయి, మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎలాంటి కెమికల్స్ లేకుండా, కెమికల్ ఫ్రీ అన్నమాట ఇది. ఎలాంటి ఎక్స్పెన్సివ్గా మీరు ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదు దీనికి. కాబట్టి మీరు కూడా ఇలా ట్రై చేసుకొని చూడండి. ఇలా చేశాక మీరు వెంటనే స్నానం చేసేయచ్చు. స్నానం చేసేటప్పుడు ఇంకో రెమెడీ చెప్తాను మేము మీకు. స్నానం చేసేటప్పుడు ఏం చేయాలంటే, ఒక బకెట్ నీళ్ళల్లో ఒక కప్పు పచ్చిపాలు మాత్రమే తీసుకోవాలి, కాచిన పాలు మాత్రం కాదు. పచ్చిపాలు తీసుకొని దానిలో ఒక 3-4 చుక్కలు లైమ్ జ్యూస్ అంటే లెమన్ జ్యూస్ వేసుకొని నిమ్మరసం, ఆ తర్వాత ఒక గుప్పెడు కానీ ఎన్నైనా రోజ్ పెటల్స్. మీకు రోజ్ పెటల్స్ అవైలబుల్లో లేకపోతే రోజ్ వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. కొంతమంది ఎండబెడతారు రోజ్ పెటల్స్ని, ఆ ఎండబెట్టిన రోజ్ పెటల్స్ అయినా వేసుకోవచ్చు, పౌడర్ అయినా వేసుకోవచ్చు మార్కెట్లో దొరికేది. మీకు ఇలా రోజు కాకపోయినా వారానికి ఒక్కసారైనా ఇలా ట్రై చేయండి. ట్రై చేశాక మీకే తెలుస్తుంది ఆ డిఫరెన్స్. స్కిన్ చాలా ఫ్రెష్గా, అసలు ఒక లైట్, ఒక బర్డ్ అలా పైకి ఎగురుతుంటే ఎంత లైట్గా అనిపిస్తుందో మన స్కిన్ కూడా అంత లైట్గా, గ్లోయింగ్గా, పాలిషింగ్గా అలా కనిపిస్తుంది. ఎలాంటి ఇంప్యూరిటీస్ ఏమీ లేకుండా నీట్గా, గ్లోయింగ్గా, క్లియర్గా కనిపిస్తుంది మన స్కిన్.